అయితే పాస్టర్ గారు ఇప్పుడు మనం పాపాన్ని జయించకుండా మనల్ని దేవుడు దీవిస్తాడని అనుకోవాలా అసలు ఏంటి పాపాన్ని జయించకుండా దేవుడు దీవిస్తాడా అంటే ఈ రోజుల్లో మామూలుగా చెప్పాలి అంటే దేవుని యొక్క దీవుని కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ నా స్వభావం వల్ల నేను లాస్ అవుతున్నాను అనేటువంటి ఆ యాటిట్యూడ్స్ అనేవి ఈ రోజులు కనబడంగా కానీ ఈ రోజుల్లో ఏంటంటే దేవుని యొక్క దీవెని నాకు వచ్చేస్తే చాలు దేవుని దీవెని ఎలా వస్తుంది ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే దేవుని దీవిని వస్తుంది పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వస్తుందా ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వస్తుందా ఇలాంటి ఆలోచనలు వెళ్ళిపోతున్నారే గాని అరే నా స్వభావం అనేది దేవుని యొక్క దీవెనని పోగొడుతుంది నా స్వభావాన్ని సెట్ చేసుకోవాలి నా స్వభావాన్ని మార్చుకుంటే దేవునికి అనుగుణంగా చేసుకుంటే దేవుని యొక్క దీవెన నా మీద ఉంటది అనే భావం రావట్ల కాబట్టి రోజున మనం ఏ విధంగా చూడాలి అంటే మన మనస్సును దేవుని దీవుని మీద కాన్సన్ట్రేట్ చేయడం కంటే మన యొక్క స్వభావాన్ని ఎలా జయించాలి దేవుని సహాయంతో అనే విధమైనటువంటి ప్రక్రియలో మనకు ముందుకు వెళ్ళడం అనేది మంచిది అయితే పాష్ గారు ఇప్పుడు దేవుని దీవెనలో మనకు అసలు ఎప్పటి నుంచి అంటారు దేవుని దీవెన ఒక వ్యక్తి జీవితంలో ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే దేవుడు మనిషికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న బ్రాహ్మమును పాటించిన దగ్గర నుండి దైవ దీవిని మొదలవు మనిషికి ఇచ్చిన అవకాశం ఏంటి లేకపోతే ఆ క్రమం ఏంటి అంటే మనిషి తన యొక్క స్థితిని తను గమనించడం దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోవడం అంటే దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహిమను అర్థం చేసుకుని అరే నేను ఇలాంటి వ్యక్తిని కదా నా స్వభావం ఎలాంటిది కదా నేను దేవునికి దగ్గర అవ్వాలి కదా దేవునితో స్నేహం చేయాలి కదా ఎలాంటి భావాల్లోకి మనిషి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దైవ దీవెంలు అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి కానీ మామూలుగా మనం ఎలాంటి విధానం లేకుండా దేవుణ్ణి దీవించేస్తాడు అంటే అది ఒక భ్రమే అవుతుంది అలాంటి భ్రమలో ఉంటే దయచేసి ప్రార్థనా వివేక్షకులైనా ఇంకెవరైనా సరే ఎలాంటి భ్రమలో ఉంటే దయచేసి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవడం మీ మైండ్ సెట్ చేసుకోవడం చాలా మంచిది అయితే పాస్టర్ గారు ఇప్పుడు మనం దేవుణ్ణి దీవెనల కొరకు ప్రార్థించాలా లేదంటే మనం చేసే పాపాలని క్షమించడం కోసం ప్రార్థించాలంటారా మామూలుగా ఒరిజినల్ బైబిల్ కంటెంట్ చెప్పాలి అంటే మన స్వభావాన్ని సెట్ చేసుకోవడము అనే దాని మీదే ప్రతి బ్లెస్సింగ్ ఉంది అనేది బైబిల్ నుండి మనం నేర్చుకునే కంటి ఇప్పుడు మన వాళ్ళు లేకపోతే అర్థం చేసుకున్న తీరేలా ఉంది అంటే ఒరిజినల్ కంటెంట్ అంతా పక్కన పెట్టేసి దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు అనే దాని మీదే ఉపవాస ప్రార్థన చేసుకుంటే దీవిస్తాడు ఒక ఐదు వారాలు ప్రార్థన చేసుకుంటే దీవిస్తాడు ఒక పది వారాలు ప్రార్థన చేసుకుంటే దీవిస్తాడు ఇలాంటి భావాల్లోకి వెళుతున్నారు కానీ నన్ను నేను సెట్ చేసుకుంటే దేవుడు దీవిస్తాడు అనే భావంలోకి రావట్లే కనుక దేవుని యొక్క దీవెన అనేది మన యొక్క స్వభావ మార్పు నుండి మొదలవుతుంది అని అర్థం చేసుకుని అక్కడి నుండి మొదలు పెడితే ఖచ్చితంగా దేవుని యొక్క పొందుకుంటాం పొందుకుంటామమ్మా ఖచ్చితంగా అందరినీ దేవుడు దీవించడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు